విజయనగరం జిల్లా ప్రజా సంస్థల పరిష్కారమే అజెండాగా నియోజకవర్గ సమీక్షలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. డిప్యూటీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే కోలకట్ల వీరభద్రస్వామితో కలిసి విజయనగరం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి బూడి ముత్యాలనాయుడు శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విజయనగరం మున్సిపాలిటీ పంచాయతీరాజ్, గృహ నిర్మాణం, టీడ్కో, ఉపాధి హామీ, పంచాయతీ, విద్య, వైద్యం, నీటిపారుదల, విద్యుత్, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖల అంశాలపై సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్ఓ ఎం గణపతిరావు, సిపిఓపి బాలాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. గత సంవత్సరంలో బంగారు ఆర్థిక సహాయం సంబంధించిన మార్పులు కోర్టు పెండింగ్ పెట్టుకుంటే దాని అంతటికీ కూడా మాసేపు ఒకసారి కూడా ఎక్స్క్యూట్ చేశాం సార్. 17 ఆర్థిక సంఘం నిధులతో ఇప్పుడు పనులు ఇప్పుడు జరుగుతున్నాయి సార్. వరకు ప్రాంతస్లో ఉన్నాయి సార్. 19 వరకు పూర్తి చేశాం సార్. గత ఈ 26 గ్రామ్స్ 26 అలాగే 21-22 గ్రామ్స్ 13 వరకు 4,71 లక్షలు వచ్చింది సార్. దీంట్లో 4 వరకు పూర్తయి, 9 వరకు ఈ ప్రాంతస్లో ఉన్నాయి సార్. ఇలా మున్సిపల్ కార్పొరేషన్కి 7.4 కోట్లు ఉడా నుంచి రావడం జరిగింది సార్. దీనికి సంబంధించి కూడా 88 వరకు 7,45 లక్షలు అనేది చేయడం జరుగుతున్నాయి. దీంట్లో 74 వరకు ఇన్ ప్రాసెస్లో ఉన్నాయి సార్. 14 వర్క్స్ కంప్లీట్ చేశాం సార్. అట్లాగే జనరల్ ఫండ్కి సంబంధించి మా కార్పొరేషన్కి వచ్చేటువంటి కోట్ల వరకు రావాల్సింది సార్. బట్ దీంట్లో గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద రావాల్సినటువంటి అంతా పెండింగ్ ఉండగా ఏదైతే మనకి కమర్షియల్ రెసిడెన్షియల్ సంబంధించి 8 జనరల్ ఫండ్ కింద 37.37 కోట్లకు సంబంధించిన 386 వర్క్స్ శాంక్షన్ తీసుకుంటే దీంట్లో 209 వర్క్స్ సుమారుగా 20 కోట్లకు సంబంధించి పూర్తి చేశాము. ఇక్కడ 170 ఉందా, ఇక్కడ ఉన్నటువంటి PF10ని గాలిలో ఉన్నటువంటి క్లీన్ క్లీనినెస్ పెంచాలనేటువంటి ఇంకో అదనంగా ఉండేటట్టు ఐడియాస్ అయ్యాయి. ఇది 4.98 రోజుల సుమారు మనకు శాంక్షన్ అయ్యాయి. దీంట్లో PF10ని 60 గంటల దాకా మున్సిపల్ మార్కెట్ ఏరియాలో ఉన్నటువంటి టెస్టింగ్ స్టేషన్ దగ్గరనే హైయెస్ట్ టెస్ట్ అనేది ముందుగా అయ్యి వాటి పూర్తి చేసే దానిలో ఏదైనా ఆసక్తులు కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఎక్కడైనా ఉన్నాయా? ఏదో ఇతర సమస్యలు ఏమైనా నియోజకవర్గ అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు ఈ సమీక్ష సమావేశంలో ప్రస్తావించినటువంటి ప్రతి అంశాన్ని కూడా సిపిఓ గారు కూర్చునేదాన్ని రికార్డు చేసి జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేకించి దీని మీద దృష్టి సారించి ఏవైతే సమస్యలు కలెక్టర్ గారి దృష్టిలో చేయగలిగినటువంటి వెంటనే కలెక్టర్ గారు సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పూర్తి చేసే కార్యక్రమం